అంబేద్కర్ విగ్రహం కేర్ ఆఫ్ అమలాపురం పూటకం మలుపు తిరుగుతూ క్లైమాక్స్ కోసం ఊరిస్తున్న ఈ పొలిటికల్ క్రైమ్ కహాని అసలు సీసలు పుట్టు పూర్వోత్తరాలేవి తెర వెనుక ఏదైనా రాజకీయ కోణం కనిపిస్తోందా గింటే ఇందులో పాత్రదారులెవరు ఎవరు కులయుగ భారతంలో యూపీతో పోటీ పడుతున్న ఏపీకి ఈ స్టాచ్యూ స్టోరీ ఊతం కాబోతోందా కుప్పలిన విగ్రహాల నుంచి పుట్టిన అనుమానాలే ఇవన్నీ ఓ ద్వేషం కురిసిన రాత్రి అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు నేల కొరిగిపోయాయి మొండి నుంచి వేరైన తల మురికి కాలవలో తేలింది ఇది మనకు మనం చేసుకున్న ఘోరమైన అవమానం నాలుగు రాత్రులు గడిచిపోయిన తర్వాత బెజవాడ గడ్డ మీద వంగవీటి మోహన రంగ ఆచార్య ఎన్జి రంగ విగ్రహాలకు ఇదే గతి పట్టించారు అగర్తకులు విధ్వంస కాండకు కొనసాగింపుగా భాగ్యనగరంలో రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాలకు అదే తరహా అవమాన భారం విగ్రహ ధ్వంసం అనే బృహత్తర ప్రక్రియ తాగిన మత్తులో రౌడీషీటర్లు చేపట్టిన ఒక ఆకతాయి పనేనట్టు ఆగమేఘాల మీద అరెస్ట్ అయిపోయిన ఏడుగురు మనుషుల ద్వారా తేట తెల్లమైపోయింది మామూలుగా అయితే మ్యాటర్ అక్కడితోనే ఫినిష్ అవ్వాలి అయితే కథను కంచికి పంపాలన్న కాకిల ప్రయత్నం నెరవేరలేదు నీరు గారిపోయింది మన రాష్ట్రానికి తాగుబోతులు కొత్త కాదు ఆ తాగిన వాళ్లకు విగ్రహాల మీద ప్రతాపం చూపాలనుకోవడమే కొంచెం కొత్తగా అనిపిస్తోంది అయినా రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతింటున్న ఈ విగ్రహాలన్నింటికీ తాగుబోతులతో శత్రుత్వం ఉంటుందా కాకిలు చెబుతున్నది కహనియే అనడానికి ఈ సందేహాలే సరిపోతాయి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాశీ మదిలి కథే అయితే మరి జరిగిన యథార్థమేమిటి సదరు ధ్వంసం తర్వాత జరుగుతున్న తాజా రాజకీయ విధ్వంసం ఒక కొత్త రాజకీయ కోణానికి ఆవిష్కరణ అమలాపురం టు సచివాలయం టోటల్ కాంట్రవర్సీ ఏదో లక్ష్యం కోసం గీసిన పక్క స్కెచ్ లాగానే కనిపిస్తోంది ఎస్ తాజా పరిణామాలన్నీ ఆ కోవలోకి వచ్చేవే సంవత్సరం క్రితం ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ కు బలైపోయిన మహామహుల కాంస్య విగ్రహాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునేంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు కానీ అమలాపురం అంబేద్కర్ విగ్రహాల సీజన్ మాత్రం ప్రభుత్వంలో సడన్ గా కదలిక తీసుకొచ్చింది దళిత మంత్రులంతా సిండికేట్ గా మారిపోయి ప్రత్యేకంగా మంతనాలు ఆడడం కూడా చక జరిగిపోయింది పనిలో పనిగా దళితుల ఓటు బ్యాంకు చర్చకు వచ్చేసింది ఒకటి కాదు ఆరు విగ్రహాలని కూర్చడం ఆ తర్వాత మళ్ళీ కూడా ధవళేశ్వరంలో జరగడం అనేది ఎవరిని క్షమించరా విషయం ఇది నిజంగానే సమాజంలో మేము మనం అందరం కూడా ఒక ఎస్సీ కులాలే కాకుండా అన్ని కులాలకు చెందినటువంటి వారు ప్రతి ఒక్క పౌరుడికి ఇది చాలా సిగ్గు చేయటం చాలా పెద్ద ఓట్ బ్యాంక్ అంటే ఎస్సీల ఓట్ బ్యాంక్ ఉంది పార్టీకి మరి ఎస్సీ ఎస్టీస్ ని కాపాడుకునే ఒక బాధ్యత ప్రభుత్వం పై ఉంది ముఖ్యమంత్రి ఫామ్ చేసిన మంత్రుల సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై విగ్రహాల ఏర్పాటు మీద మార్గదర్శకాలు రాసేసుకుంది తొమ్మిది సంవత్సరాల ముందటి పాత జీవను కూడా సవరించుకోవాలని డిసైడ్ అయిపోయింది ఎవరి విగ్రహం పడితే వాళ్ళ విగ్రహాలు వేస్తా ఉన్నారు అట్లా కాకుండా ఏ నాయకుడైనా చనిపోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అతని ఐడియల్స్ అతని యొక్క ఆలోచన విధానం అప్పటికి కూడా రిలవెంట్ అని ఆ ప్రాంత ప్రజలు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఆ దేశానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడు కానీ భావించినప్పుడు విగ్రహం వేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చే విధంగా ఒక చట్టం చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత ఆలోచన లేకపోతే శేఖర్ రెడ్డి మహాన్ భావుడు ఆయన గురించి కాదు నేననేది ఊళ్ళలో చాలా ఊళ్ళలో మాకు సంబంధించి చాలా ఊళ్ళలో ఫ్రాక్షన్ లీడర్స్ కూడా విగ్రహాలు వేసేస్తా ఉన్నారు ఎమ్మెడ్యే చనిపోగానే అతను నాలుగు మండల కేసులు ముద్దాయి కాబట్టి విగ్రహాలు ఇష్టం జరుగుతూ ఉంది అలా కాకుండా ఒక ఒక ప్రాసెస్ ఒక పద్ధతి ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి వేలాది వాటికి రక్షణ ఎక్కడ మహానేతలు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత పాటిక సంవత్సరాలు వేచి చూసి అప్పటికి కూడా అతని పేరు మీద నీతి నిజాయితీ మిగిలిట్టి అప్పుడు నిస్సంకోచంగా విగ్రహాలు పెట్టుకోవచ్చన్నది మంత్రులు చేయబోతున్న ప్రధాన సిఫార్సు సిబిఐ ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా పేరున్న వైఎస్ఆర్ ఒక్కరే మంత్రుల టార్గెట్ అన్నది ఇక్కడ కనిపిస్తున్న స్పష్టమైన సందేహం వైఎస్ మీద పడిన మచ్చలన్నీ చెరిగిపోయేదాకా ఆయన విగ్రహాలకు రాష్ట్రంలో తావివ్వకూడదన్నదే సర్కారి అంతిమ తీర్పు కాబోతోందా అదే నిజమైతే అమలాపురంలోని అంబేద్కర్ విగ్రహం సర్కారీ మాయా పథకంలో జస్ట్ ఒక ముడి సరుకు మాత్రమే మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దళితులు విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో ఒక్కరోజు రాష్ట్రం అంతా స్తంభించిపోయింది నేనున్నానంటూ చంద్రబాబు కూడా దళితులకు వాసట్టుగా నిలబడడం ఆటలో భాగం అనుకోవచ్చా రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం అధికార కాంగ్రెస్ పార్టీలకు ఉన్న ఉమ్మడి శత్రువు ఎవరు వైఎస్ఆర్ అండ్ సన్ అన్నది టకీమని గుర్తుకొచ్చే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ గజనీ మహమ్మద్ కంటే తీవ్రంగా ఒక్కో జిల్లా మీదకి చెప్పి మరీ ఓదార్పు జెండాతో దాడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నిలువరించే తీరాలి ఇది రాష్ట్ర కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యం జనం గుండెల మీద నాన్న బొమ్మతో ముద్ర జగన్ ప్లాన్ అయితే దాన్ని చిద్రం చేయకపోతే తమకు భవిష్యత్తు ఉండబోదన్నది కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కాలికి తగిలిన తీగ విగ్రహం కూల్చివేతనే సెంటిమెంటల్ కాంట్రవర్సీ దీన్ని సీరియస్ గా తీసుకుని కిరణ్ కేబినెట్ కఠిన చట్టం ఒకటి తీసుకొస్తే ఆ చట్టమే జగన్ ముందరి కాళ్లకు బందాలేస్తుంది సో ఇక మీదట జగన్ జరిపే ఓదార్పు యాత్రలు కేవలం ఓదార్పుకు మాత్రమే పరిమితం అవుతాయేమో అక్కడ విగ్రహాల ఊసులే ఉండకపోవచ్చు కూల్చివేతల సీజన్ ఊపందుకుంటే వేలాది వైఎస్ఆర్ విగ్రహాలకు సెక్యూరిటీని ఇవ్వడం మా వల్ల కాదంటూ సర్కార్ సైడ్ ఇచ్చుకోవచ్చు కాకిలిచ్చిన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అంబేద్కర్ విగ్రహ కూల్చివేత ఆకతాయిల పని అయినా సదరు సందర్భాన్ని సమయోచితంగా వాడుకోవడంలోనైనా కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకోవచ్చు విగ్రహాలతో ఓట్లు రాల్చుకోవాలన్నది జగన్ మార్కు రాజకీయమైతే దానికి ఈ రకంగా కౌంటర్ ఇవ్వడం కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజీ వాటి రాజకీయాల్లో మంచి చెడ్డలు ఉండవు ఎత్తులకు పై ఎత్తులే ఉంటాయి జోజీతా జీతా వహీ